అందుకే స్టిక్కర్ వేస్తున్నారు జగన్ అన్న ఇస్తున్నాడు అనేది 38 రూపాయలు ఇచ్చిన వాడు స్టిక్కర్ లేదు 2 రూపాయలు ఇచ్చిన వాడు స్టిక్కర్ ఉంటుంది ఇప్పుడు కంప్లీట్ గా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం జగన్ అన్నది మరి ఎవరిది మోసం అంటే భారతీయ జనతా పార్టీ అని ఇటువంటి ప్రచారంలో తీసుకున్నారు పాప మా జీవిఎల్ ఎప్పుడు ఎప్పుడు ముత్తుకుంటానే ఉంటాడు సోమగారు ముత్తుకుంటానే ఉంటాడు ఇచ్చేవాడెవడు ఫుల్ పేజ్ యాడ్లు వేయించలేరేమో ఇంకోటి రాసేవాడెవడు పత్రికల్లో జర్నలిజం చచ్చిపోయింది ఆ పార్టీకి ఈ పార్టీకి తొత్తుల్లాగా ఉన్నారు విచిత్రం ఏంటంటే టిఆర్ఎస్ ఆర్ఎస్ బిఆర్ఎస్ బ్యాచి ఇటు వీళ్ళిద్దరు బ్యాచి బిజెపికి V6 వాళ్ళు ఒకళ్ళు ఉన్నట్టున్నారు తెలంగాణలో వాళ్ళ వెలుగు ఒకటి ఉన్నట్టు ఆయన దాంట్లో కూడా ఈ సంక్షేమ పథకాలు రాయరా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు తప్పించి ఇప్పుడు ఈ మిగతా వాటిలో ఆ వెలుగు ఎట్లాగే ఇక్కడికి రాదు ఎక్కడ చీకట్లోనే ఉంది ఇక్కడ ఉన్న ఈనాడు జ్యోతి ఇటు పక్కన ఉంటది సాక్షి ఇటు పక్కన ఉంటది వీళ్ళకేమో రేపు బీజేపీ ఎదిగితే ఎట్టాగనేటువంటి ఉద్దేశం సాక్షి వాళ్ళకు ఉంటది కాబట్టి అది హైలైట్ చేయరు అదే సందర్భంలో వాడికి పేరు మనం ఎందుకు ఇవ్వాలి మోడీ మన చంద్రబాబు తగినట్టు దగ్గర చెప్పలేదు కదా అనేసి వాళ్ళు ఇయ్యరు ఓవరాల్ గా ఈ పత్రికలు ఏమి రాయకపోతే మళ్ళీ వీళ్ళు జర్నలిజం గురించి చాలా నీతులు చెప్తా ఉంటుంటారు సమాజం ఎలా ఉండాలి అద్భుతంగా ఉండాలి అంటే కాబట్టి సమాజానికి పనికొచ్చి చచ్చినా చేయరు అప్పుడు ఇంకా ప్రజల దగ్గరికి ఎట్లా తెలుస్తుంది కానీ ఫైనల్ గా ఇద్దరు రిచ్ నేతలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కానీ రాష్ట్రం మాత్రం ఇంకా అలా వెనకబడి పోవడమే ఎక్కడికి పోలేదండి చాలా పర్ఫెక్ట్ గా వెళ్తుంది అప్పులు ఉంటాయి ఖచ్చితంగా రిచ్ స్టేట్ గా ప్రకటించుకుని మిగులు బడ్జెట్ తో పుట్టిన తెలంగాణకి 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కి ఉంటాయి అప్పు అనే